హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం కాశీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. కాశీ అంటే నిజంగానే కాశీ అనుకుంటారేమో, దక్షిణ కాశీ అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మహారాష్ట్రలోని మనకు సతారా డిస్ట్రిక్ట్లో వాయి అనే ఏరియా దగ్గర అయితే ఉంది. సో అక్కడికి రీచ్ అవ్వడానికి నా రూమ్ నుంచి దగ్గర ఒక 150 కిలోమీటర్స్ అయితే మేజర్ అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 12 అయితే అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం వాయికి అయితే వెళ్ళాలి. అండ్ అక్కడ దక్షిణ కాశీలో టెంపుల్స్ అవి విజిట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాము. సో నైట్ 10 to 11 అయితే అవ్వచ్చు రిటర్న్ వచ్చేసరికి. సో నేనైతే అరౌండ్ మధ్యాహ్నం 12 అవుతుందని చెప్పాను కదా, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను వెహికల్. ఏంటంటే వన్ సైడ్ మనకు సమ్మర్ హీట్ ఉన్నా కూడా ఈవినింగ్ వచ్చేసరికి కూల్ అయిపోద్ది, సో ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నది పూణే డిస్టిక్, పూణే గ్రామ అండ్ పోలీసా, సారీ, సో పూణే పోలీస్ అంట. ఇది వచ్చేసి పూణే డిస్టిక్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మనము కాస్త క్లియర్ అయ్యి వెళ్ళడానికి సోలాపూర్ డిస్టిక్, సోలాపూర్ డిస్టిక్ నుంచి మళ్ళీ సతారా సాంగ్లీ డిస్టిక్ అయితే ఈ 3 డిస్టిక్స్ అయితే మనం క్రాస్ అవ్వాలి. సో గాయస్, ప్రజెంట్ వచ్చేసి మనము నాత్యపుతే రోడ్ మీద అయితే ఉన్నామన్నమాట. అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకు వాల్చంద్ నగర్ జంక్షన్ పూణే సోలాపూర్ హైవే నుంచి డైరెక్ట్గా మనకు వాయి మహాబలేశ్వర్ రోడ్కి అయితే కనెక్ట్ అవుద్ది. అండ్ ఇది వచ్చేసి మనకు షార్ట్కట్ లోకల్ రూట్ అన్నమాట, స్టేట్ హైవే. స్టేట్ హైవే నెంబర్ వచ్చేసి నేనైతే మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. అండ్ ఇది రీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, రోడ్ చాలా బాగుంటుంది రైడ్ చేయడానికి, ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. పాన్షేదా 510, ఓకే. సో ప్రజెంట్ వచ్చేసి మనము శిఖర్ సింగనాపూర్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట. శిఖర్ సింగనాపూర్ మౌంటైన్స్ అయితే చూడొచ్చు మీరు. ఇదైతే మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 70 to 75 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అండ్ రూట్. అవన్నీ ఇప్పుడు వచ్చేసి మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి కదా, ఇదంతా క్లైమ్ చేసి మనం పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి దీన్ని క్రాస్ చేసి అయితే వెళ్ళాలన్నమాట. సో పైకి వెళ్ళే వ్యూస్ మీకు అక్కడక్కడ అయితే చూపిస్తాను నేను. ఇక్కడ చెప్తానా నువ్వు మంచి సరే మౌంటైన్స్ అసలు కాదు. సో వామ్మో, ఏవో కంట్రోల్ అవ్వకపోతే ఇట్లుంటుంది పరిస్థితి, దారుణం. దాంట్లోకి వెళ్ళిపోయింది మొత్తం, ఇరిగిపోయింది అసలు. లోడ్ బండి అనుకుంటా, లోడ్ బండి అనుకుంటా పాపం, దారుణం. డ్రైవర్ సైడ్ అయితే మొత్తం పోయింది. సో జాగ్రత్తగా ఉండాలి. ఘాట్ సెక్షన్లో కనుక ఒక్కసారి డౌన్ హిల్లింగ్ చేసేటప్పుడు మన మూమెంటం కనుక లాస్ అయితే ఇంకా బండిని ఆపడం ఎవరి వల్ల కాదన్నమాట. బండిలో లోడ్ కూడా ఉన్నట్టుండే, ఖాళీ చేసినట్టు ఉన్నారు పాపం. అవును, లోడ్ ఉండేది, ఖాళీ చేసి తీసుకెళ్ళినట్టున్నారు, కానీ చాలా దారుణం కొట్టేసింది. ఏంటంటే ఘాట్ సెక్షన్లో ఒక్కసారి కనుక మనం మూమెంటం కోల్పోయామంటే మళ్ళీ అది రీగెయిన్ చేయడం చాలా కష్టం అన్నమాట. రీగెయిన్ చేయడం కాదు, అసలు బండి కంట్రోల్ కూడా అవ్వదన్నమాట, ఆగిపోద్ది డైరెక్ట్గా. ఆగిపోవడం సారీ, కంట్రోల్ అవ్వదు అసలు బండి, ఆపడం ఇంకా ఇంపాసిబుల్ అయిపోద్ది అన్నమాట. మీరు గేర్లో పెట్టినా బండి బ్రేక్లు వేసినా అసలు ఆగదు. సో ఫస్ట్ బండిగా మూమెంటం అనేది రాకుండా చూసుకోవాలి. లైక్ ఒక స్పెసిఫిక్ స్పీడ్ని మించి బండి అయితే వెళ్ళకూడదు అన్నమాట. ఒకవేళ వెళ్ళిందంటే ఇంకా ఆపలేము. చూసారు కదా యాక్సిడెంట్ ఎట్లయిందో, దారుణంగా ఉంటుంది ఈ సిచ్యువేషను.
సో కొరగావ్ నుంచి మహాబలేశ్వర్ సైడ్ అయితే టర్న్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం మనకు ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఎట్లున్నాయి వ్యూస్ అని చెప్పేసి. అదంతా ముందుకెళ్తే ఇదంతా మహాబలేశ్వర్ అనమాట. అటు ముందుకెళ్తే అదంతా మహాబలేశ్వర్ ఘాట్స్. నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ లొకేషన్ అని చెప్పచ్చు. ఒక 4 నుంచి 5 సార్లు ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేయాలన్న కోరిక అయితే పుట్టింది. అందుకని చెప్పేసి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ లొకేషన్స్. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అంటే ఇప్పటికి వచ్చేసి ఒక 5 నుంచి 6 సార్లు అయితే వెళ్ళాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా సేమ్ ఫీలింగ్, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది లొకేషన్ వగైరా. అండ్ ఇప్పుడు ఈ టైంకి వెళ్ళినా కూడా ఫుల్ పీక్ సమ్మర్లో వెళ్ళినా కూడా అక్కడ మీకు 30 నుంచి 35 డిగ్రీస్ మధ్యలోనే మెయింటైన్ అవుతుంది అనమాట టెంపరేచరు. బయట ఏరియాలు చూసుకుంటే 40, 42, 43 అట్లా మెయింటైన్ అయినా కూడా మహాబలేశ్వర్లో మాత్రం టెంపరేచర్ ఎప్పుడు లో మెయింటైన్ అయింది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఒకసారి అయితే నేను చలికాలంలో వెళ్ళాను అనమాట. అక్కడ వెళ్తే దగ్గర 7 డిగ్రీస్ సంథింగ్ మెయింటైన్ అవుతుండే. ఆ టైంలో నేనైతే చూసి షాక్ అయిపోయాను అనమాట. జస్ట్ ఒక 2 కిలోమీటర్లు కూడా నేను బైక్ డ్రైవ్ చేయలేకపోయాను ఆ టెంపరేచర్లో విత్ గ్లౌజ్. అంటే గ్లౌజ్ వేసుకొని కూడా నేను ఆ టెంపరేచర్లో డ్రైవ్ చేయలేకపోయాను అనమాట. అంత దారుణంగా ఉంటుంది టెంపరేచరు. సో ఒకవేళ వీలైతే అక్కడ కూడా వెళ్దాం, ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. లేదంటే ఇంకా దక్షిణ కాశీ టెంపుల్ ఒకటి చూసేసి క్లోజ్ చేసుకుందాం వీడియో.